హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు క్లాసులో మనం ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఆరు తారీఖులకు సంబంధించి తేదీలకు సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి కరెంట్ ఇష్యూస్ పరంగా ఏం జరిగాయి అనేది మనం ఏప్రిల్ ఐదు ఆరుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ ఏప్రిల్ ఐదు ఆరు తేదీల్లో ఇచ్చినటువంటి ఈనాడు ఎడిటోరియల్ పేజెస్ గురించి గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈరోజు క్లాస్లో ఆ ఐదు ఆరు తారీఖుల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ గురించి కానీ నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి కానీ అలాగే స్టేట్ కరెంట్ అఫైర్స్ గురించి కానీ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇష్యూస్ ఏం అన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందాం అయితే ఏప్రిల్ ఐదు ఆరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్పోర్ట్స్ పరంగా ఏమి ఇచ్చాడు అంటే ప్రస్తుతం 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 ಫೆಡರೇಷನ್ ಕಪ್ ಫೆಡರೇಷನ್ ಕಪ್ ಜಾತೀಯ ಸೀನಿಯರ್ ಅಥ್ಲೆಕ್ಸ್ ಪೋಟೀಲ್ ಅನವಿ ಜರು ಈ ಜಾತೀಯ ಸೀನಿಯರ್ ಅಥ್ಲೆಕ್ಸ್ ಪೋಟಲ್ ಅನಿವಿ ఎక్కడ జరుగుతున్నాయి అని అడుగుతాడు ఏ రాష్ట్రంలో అంటే కోజికోడ్ కేరళ కోజికోడ్ కేరళ ఈ యొక్క జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి కోజికోడ్ కేరళ అయితే ఈ పోటీల్లో ఈ పోటీల్లో మహిళల హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక అమ్మాయికి వచ్చింది ఆవిడ పేరే జ్యోతి ఎర్రాజీ జ్యోతి ఎర్రాజీ ఈమెకి హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో లో హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో లో గోల్డ్ మెడల్ రావడం అనేది జరిగింది అలాగే మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ చేజ్ పోటీలో కాంస్యం గెలిచినటువంటి తెలుగు అమ్మాయి మహేశ్వరి మహేశ్వరి అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పథకాలు సాధించారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు పోటీ పడే ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచినటువంటి అభ్యర్థులని గురించి మనం తెలుసుకోవాలి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో గోల్డ్ మెడల్ జ్యోతి ఎర్రాజీకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అలాగే మూడు వేల మీటర్ల అస్టీపుల్ చేజ్ పోటీలో కాంస్యము బ్రాంజ్ మెడల్ గెలిచినది మహేశ్వరి తెలంగాణ స్టేట్ అనమాట అయితే ఆ పోటీల్లో స్వర్ణం గెలిచినటువంటి అమ్మాయి ఎవరంటే కోమాల్ కోమాల్ ఈమె మహారాష్ట్రకి చెందింది అలాగే ప్రస్తుతం షార్ట్ గన్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి ఆ షార్ట్ గన్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఏంటంటే పెరుగు రాజధాని అయినటువంటి లెమాలో ఇక ప్రపంచం ప్రస్తుత ప్రపంచ కప్ షార్ట్ గన్ పోటీలు జరుగుతున్నాయి పెరుగు రాజధాని లెమా అయితే ఈ షార్ట్ గన్ పోటీల్లో భారతదేశం నుంచి కాంస్య పథకం వచ్చింది అయితే ఏ విభాగంలో అంటే పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనన్ చెనాయ్ मानवादित्या सिंह सेफत ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు బృందం కలిసి కాంస్య పథకం గెలుచుకోవడం జరిగింది ఈ పురుషుల ఆ ట్రాప్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ అమెరికాకి రావడం జరిగింది నెక్స్ట్ ఈ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు అనేవి కోల్కతా కేరళలోని కేరళలోని కోజికోడ్లో జరుగుతున్నాయని చెప్పాం కాబట్టి ఆ యొక్క పోటీల్లో డిస్కస్ త్రో విభాగంలో డిస్కస్ త్రో విభాగంలో పురుషుల డిస్కస్ త్రో విభాగంలో ఇరవై రెండు సంవత్సరాల నాటి రికార్డుని బద్దలు కొట్టినటువంటి వ్యక్తిగా రికార్డు ఎవరు నమోదు చేశారంటే కృపాల్ సింగ్ కృపాల్ సింగ్ అరవై ఒకటి పాయింట్ ఎనభై మూడు మీటర్ల దూరం వేసరడం జరిగింది ఆ యొక్క డిస్కస్ త్రో యొక్క గుండెను నెక్స్ట్ జాత్ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ అనేది ఆల్రెడీ జరిగింది మా ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఈ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ అనేది అయితే ఈ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్లో హ్యాట్రిక్ గోల్స్ హ్యాట్రిక్ గోల్స్ చేసినటువంటి భారత క్రీడాకారిణిగా హ్యాట్రిక్ గోల్స్ మూడు మూడు గోల్స్ చేసినటువంటి భారత క్రీడాకారిణిగా ఒకే మ్యాచ్లో చేసినటువంటి క్రీడాకారిణిగా ఎవరు రికార్డ్ నమోదు చేశారంటే ముంతాజ్ ముంతాజ్ ఏ దేశంపై అంటే మలేషియాపై మలేషియాపై నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధిక అప్పులు ఉన్న డిస్కమ్లు అంటే విద్యుత్కి సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించి డిస్కమ్లు ఉంటాయి కదా ఆ యొక్క భారతదేశంలో అత్యధిక అప్పులు ఉన్న డిస్కమ్లలో మూడో స్థానంలో నిలిచినటువంటిది ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంటు ఏపీఎస్పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏపీఎస్పిడిసిఎల్ అనేది ఈ యొక్క అప్పుల పరంగా మూడో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మార్చ్ ముప్పై ఒకటికి దీని అప్పులు ఎంత ఉన్నాయంటే ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఉండడం జరిగింది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విలీనము అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అనమాట ఆ హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకులో హెచ్డిఎఫ్సి అంటే గృహ రుణాల సంస్థ భారతదేశంలోని అతిపెద్ద గృహ రుణాల సంస్థ అయినటువంటి హెచ్డిఎఫ్సి అనేది విలీనానికి కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది అయితే 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 ఇప్పటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్ హెచ్డిఎఫ్సిలో హెచ్డిఎఫ్ బ్యాంకు వాటా ఇరవై ఒక శాతంగా ఉండేది అయితే ఇప్పుడు మొత్తం హెచ్డిఎఫ్సి గృహ రుణాల సంస్థ మొత్తం కూడా హెచ్డిఎఫ్ఎఫ్సిలో కలిసిపోయే విధంగా ఆమోదం తెలిపారు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్ అంటే హౌసింగ్ డి అంటే డెవలప్మెంట్ ఎఫ్ అంటే ఫైనాన్స్ సి అంటే కార్పొరేషన్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటైంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హెచ్డిఎఫ్సి గృహ రుణాల సంస్థ చేరడం వల్ల ఈ హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ రుణాలు అనేవి నలభై రెండు శాతానికి పెరిగి పద్దెనిమిది లక్షల కోట్లకు చేరనున్నాయి అలాగే బ్యాంక్ మార్కెట్ వాటా పదకొండు శాతం నుంచి పద్నాలుగు శాతానికి చేరబోతుంది అలాగే బ్యాంక్ తనఖా రుణాల వాటా పదకొండు శాతం నుండి ముప్పై మూడు శాతానికి చేరబోతుంది హెచ్డిఎఫ్సిలో హెచ్డిఎఫ్సి గృహ రుణ రుణాల సంస్థ చేరడం వల్ల నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విలీనంతో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈ యొక్క హెచ్డిఎఫ్సి గృహ రుణాల సంస్థ విలీనంతో పద్దెనిమిది లాక్ పద్దెనిమిది లక్షల కోట్ల కంపెనీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది అవతరణ చేయబోతుంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో దాని యొక్క విలీనం అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి అమల్లోకి రాబోతుంది అలాగే హెచ్డిఎఫ్సి యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే దీపక్ ఫరేక్ దీపక్ ఫరేక్ అనేటువంటి ఆయన ప్రస్తుతం హెచ్డిఎఫ్సి యొక్క చైర్మన్ నెక్స్ట్ ట్విట్టర్లో ట్విట్టర్లో ట్విట్టర్ అనేది మనకు ఆన్లైన్ మనకు ట్విట్టర్ అనేది మనకు తెలుసు కదా ఈ యొక్క ట్విట్టర్ యొక్క ప్రస్తుత రీసెంట్గా ఒక వ్యక్తి తెలుగు వ్యక్తి సిఈఓగా అయ్యారు ఆయనే పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్ అలాగే టెస్లా అనేటువంటి కంపెనీ ఉంటుంది కదా ప్రస్తుత టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ అయితే ఈ యొక్క టెస్లా సిఈఓ అయినటువంటి ఎలాన్ మస్క్ ట్విట్టర్లో ట్విట్టర్లో తొమ్మిది పాయింట్ రెండు శాతం వాటా కొనుగోలుకు ఈయన కొనుగోలుకి ఆమోదం తెలపడం అనేది జరిగింది నెక్స్ట్ బయలాజికల్ ఈ లిమిటెడ్కు ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానము బయలాజికల్ ఈ లిమిటెడ్కు ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానం అంటే చాలా ఇంపార్టెంట్ కోవిడ్ నైన్టీన్కి వివిధ రకాల టీకాలు వచ్చాయి అయితే ఈ బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేటువంటి సంస్థ లేదా కంపెనీ నిర్మిస్తున్నటువంటి కోవిడ్ నైన్టీన్ టీకా పేరు కార్బోవాక్స్ ఇక్కడ చూడండి బ బయోలాజికల్ ఈ నిర్మిస్తున్న వ్యాక్సిన్ పేరు కార్బా కార్బేవ్యాక్స్ ఈ యొక్క ఈ టీకా ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించబోతుంది అయితే ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ టీకా వల్ల ఏమవుతుందంటే ల్యాబ్లో సృష్టించిన ఒక మెసెంజర్ ఆర్ఎన్ఏను వినియోగిస్తారు ఎంఆర్ఎన్ఏ టీకాలలో ల్యాబ్లో క్రియేట్ చేసినటువంటి ఒక మెసెంజర్ ఆర్ఎన్ఏను వినియోగిస్తారు ఇవి మానవ కణాలకు ప్రోటీన్ని ఉత్పత్తి చేసేలా చేసి రోగ నిరోధక శక్తిని ఈ ప్రోటీన్ అనేది ఏర్పాటు చేసే విధంగా నేర్పిస్తుంది ఎంఆర్ఎన్ఏ అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవునిలో ప్రోటీన్ అనేది ఉత్పత్తి అయ్యి రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధంగా అలాగే వైరస్లపై దాడి చేసే విధంగా ఇది కృషి చేయడం అనేది జరుగుతుంది బయలాజికల్ ఈ లిమిటెడ్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది ప్రస్తుత బయాలజికల్ ఈ లిమిటెడ్ యొక్క ఎండి ఎవరంటే మహిమా దాట్లా మహిమా దాట్లా మహిమా దాట్లా నెక్స్ట్ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు లోక్సభ ఆమోదము ఆల్రెడీ మనం గత క్లాసులో చెప్పుకున్నాం ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు అంటే ఏంటంటే నేరాలకు పాల్పడిన వ్యక్తులను సత్వరమే గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో అనుమానితులు నుంచి అలాగే నేరగాళ్ళ నుండి కొలతలు బయోమెట్రిక్ నమూనాలను సేకరించేందుకు పోలీసు మరియు జైలు వార్డెన్లకు అధికారం కల్పించే బిల్లుకు ఈ యొక్క బిల్లే ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు రెండు వేల ఇరవై రెండు దీనికి లోక్సభ ఆమోదం ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండున లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును పంతొమ్మిది వందల ఇరవై నాటి ఖైదీల చట్టం స్థానంలో దీన్ని తీసుకురాబోతున్నారు ఈ విధంగా క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు లోక్సభ ఆమోదం గురించి కూడా మనం తెలుసుకున్నాం నెక్స్ట్ భారతదేశ తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమించబడ్డవాడు వెరీ వెరీ ఇంపార్టెంటు భారతదేశానికి తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ కార్యదర్శిగా నియమించబడ్డవాడు వినయ్ మోహన్ క్వాత్రా వినయ్ మోహన్ క్వాత్రా ఈయన ప్రస్తుతం నేపాల్లో భారత రాయబారిగా ఉన్నాడు ఈయన ప్రస్తుతం నేపాల్లో భారత రాయబారిగా ఉన్నాడు నెక్స్ట్ 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 ప్రస్తుత పాకిస్తాన్ యొక్క సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎందుకంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ గురించి ఎందుకు చెప్పుకోబోతున్నాం అంటే ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్పై ఆల్రెడీ అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఆ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ఏంటంటే తన పదవికి రాజీనామా చేశారు అలాగే జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం జరిగింది ఈ యొక్క జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అలాగే తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమించాలి అవిశ్వాస తీర్మానం గురించి అక్కడ సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది కాబట్టి ప్రస్తుత పాకిస్తాన్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరంటే ఉమర్ అథా బందియాల్ ఉమర్ అథా బందియాల్ ఈ ఉమర్ అథా బందియాల్ అనేటువంటి ఆయన ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరి భారతదేశ చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎన్వి రమణ అలాగే ఇక్కడ చూడండి ప్రస్తుత ఏజీ అంటే అటార్నరీ జనరల్ ప్రస్తుత పాకిస్తాన్ యొక్క అటార్నరీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ ఖలీద్ జావేద్ ఖాన్ మరి భారత అటార్నీ జనరల్ ప్రస్తుతం ఎవరంటే కేకే వేణుగోపాల్ అలాగే ప్రస్తుత పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వి అలాగే పాకిస్తాన్ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరంటే కాసిం సూరి సూరి ఎందుకు చెప్పుకున్నామంటే ఈ డిప్యూటీ స్పీకరే అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడం జరిగింది లోక్సభలో అంటే మొత్తం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్ ఖాయ ఇమ్రాన్ ఖాన్పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఈ డిప్యూటీ స్పీకర్ అనే అనేటువంటి ఆయన కొట్టివేశారు ఆయన పేరే కాసిం సూరి డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారంగా డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారంగా ప్రపంచంలో ప్రపంచంలో మొత్తం జనాభాలో మొత్తం జనాభాలో తొంభై తొమ్మిది శాతం మంది నాణ్యతా ప్రమాణాలకి దూరంగా ఉన్న కలుషిత కలుషిత నీరును పీల్చుతున్నారని కలుషిత గాలిని పీల్చుతున్నారని ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ నివేదికని చెప్పింది అయితే ఏటా వాయు కాలుష్యం వల్ల ఏటా వాయు కాలుష్యం వల్ల కలుషి డె లక్షల మంది మరణిస్తుర మరణిస్తున్నారని కూడా ఆ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారంగా తొంభై తొమ్మిది శాతం మంది ఈ యొక్క నాణ్యత ప్రమాణాలకు దూరంగా ఉన్న గాలిని కలుషిత గాలిని పీల్చుతున్నారని నివేదిక తెలపడం జరిగింది ఏటా వాయు కలుష్యం వల్ల డెబ్బై లక్షల మంది చనిపోతున్నారు నెక్స్ట్ శ్రీలంకలో ఆర్థిక అత్యవసర పరిస్థితి అది ఏర్పడింది శ్రీలంకలో ధరల రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి నిత్యావసర సరుకులు అనేవి లభించడం లేదు అలాగే అక్కడ కరెన్సీ పతనం అవ్వడం జరిగింది శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడింది అత్యవసర పరిస్థితి అని విధించారు కాబట్టి అక్కడ శ్రీలంక గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం శ్రీలంకలో పార్లమెంట్లో మొత్తం సీట్లు అంటే శ్రీలంక పార్లమెంట్ సీట్లు మొత్తం ఏంటంటే రెండు వందల ఇరవై ఐదు అయితే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏవైనా నాలుగు దేశాలు ఇచ్చి వాటి యొక్క పార్లమెంట్ సీట్ల ఆధారంగా సరైన క్రమంలో అమర్చమంటాడు కాబట్టి మనం తెలుసుకోవాలి గతంలో పాకిస్తాన్ యొక్క అసెంబ్లీ సీట్లు ఎన్నో మనం పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ సీట్లు అనేవి గత క్లాస్లో మనం చెప్పుకున్నాం ఈ వీడియోలో శ్రీలంకలో పార్లమెంట్లో ఉన్న మొత్తం సీట్లు రెండు వందల ఇరవై ఐదు అయితే రెండు వందల ఇరవై ఐదు సీట్లకు రెండు వందల ఇరవై సాధారణ ఎన్నికల్లో ఎస్ఎల్పి అంటే శ్రీలంక లిబరేషన్ పీపుల్స్ పార్టీ అంటే పీపుల్స్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ అనేది ఏంటంటే నూట యాభై స్థానాలు గెలుచుకోవడం జరిగింది తద్వారా ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడైనటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి మహీంద్రా రాజపక్షే అధికారంలోకి రావడం జరిగింది అయితే ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు ఎవరంటే గోటబాయ రాజపక్షే శ్రీలంక ప్రధాని మహీంద్రా రాజపక్సే అలాగే ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన నగరాలు ఏంటంటే లొహాన్స్కి డోనెట్స్కి లోహాన్స్కి డోనెట్స్కి అలాగే ఫోర్బ్ ఫోర్బ్స్ భారత కుబేరుల జాబితా అనేది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి విడుదల చేసింది దీని ప్రకారంగా భారతదేశంలో అత్యంత ధనవంతులుగా ఉన్న టాప్ త్రీ పర్సన్స్ ఎవరంటే ముఖేష్ అంబానీ ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు గౌతమ్ అధానీ ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు శివ నాడార్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క చైర్మన్ ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఈయన ముగ్గురు కూడా టాప్ త్రీ ప్లేస్లో నిలిచారు ముఖేష్ అంబానీ గౌతమ్ మధానీ శివనాడార్ ముఖేష్ అంబానీ గౌతమ్ మధానీ శివనాడార్ వీళ్ళు ముగ్గురు కూడా టాప్ త్రీ ప్లేసెస్లో నిలవడం జరిగింది నెక్స్ట్ ఈ జాబితాలో టాప్ టెన్ ప్లేస్లో స్థానం సంపాదించినటువంటి మహిళ ఎవరంటే సావిత్రి జిందాల్ సావిత్రి జిందాల్ ఈమె ఏడవ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది పదిహేడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ ఈమె సంపాదనగా ఉంది అయితే భారత్లో కుబేరుల సంఖ్య ఈ ఫోబ్స్ ప్రకారంగా నూట అరవై ఆరుకి చేరింది గత ఏడాది నూట నలభై మంది ఉంటే ఇప్పుడు నూట అరవై ఆరుకి చేరింది ఈ నూట అరవై ఆరు వ్యక్తుల యొక్క మొత్తం సంపాదన ఏడు వందల యాభై బిలియన్ డాలర్లుగా ఉంది అంటే యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లుగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏషియా పసిఫిక్ అబ్జర్వేటరీ ఆన్ హెల్త్ సిస్టమ్స్ అండ్ పాలసీ నివేదిక ప్రకారంగా ఏషియా పసిఫిక్ అబ్జర్వేటరీ హెల్త్ సిస్టమ్స్ అండ్ పాలసీ నివేదిక ప్రకారంగా భారతదేశంలో ప్రస్తుతం సగటు ఆయు ప్రమాణం ఎంతగా నమోదైందంటే రెండు వేల ఇరవై నాటికి అరవై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాలు అయితే పంతొమ్మిది వందల డెబ్బైలో భారత జీ సగటు ఆయు ప్రమాణం ఎంత అంటే నలభై ఏడు పాయింట్ ఏడు సంవత్సరాలు అయితే జీవితకాలం పెరిగిన రాష్ట్రాల జాబితాలో తొలి మూడు స్థానాలు ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే ఒక ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లు అంటే ఒక కోటి నలభై ఐదు లక్షలు ఉన్నాయి కేంద్రం నుండి రేషన్ పొందేవారు వీరిలో ఎంతమంది అంటే జీరో పాయింట్ ఎయిట్ నైన్ కోట్ల కుటుంబాలు మాత్రమే మిగతా కుటుంబాలకి రేషన్ అనేది కేంద్రం నుంచి రావట్లేదు అయితే వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచి అరవై ఒక శాతం గ్రామీణ గ్రామీణ ప్రాంతాలకు అరవై ఒక శాతం పట్టణ ప్రాంతాలకి నలభై ఒక శాతం ప్రజలకు మాత్రమే కేంద్రం యొక్క రేషన్ అందడం అనేది జరుగుతుంది అలాగే తెలంగాణ డిస్కమ్లో ఏపీ జెన్కోకి చెల్లించాల్సిన నిధులు ఎంత అంటే ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ ఆరు కోట్లుగా చెప్పవచ్చు నెక్స్ట్ ఏంటంటే జీకే బిట్స్ మనం చూసుకున్నట్లయితే పేపర్లు వచ్చినటువంటి జీకే బిట్స్ ఏంటంటే ముగ్గురు పర్సన్స్ గురించి ఇవ్వడం జరిగింది వాళ్ళ గురించి చూద్దాం భద్రుద్దీన్ త్యాబ్జీ భద్రుద్దీన్ త్యాబ్జీ ఈయన పద్దెనిమిది వందల నలభై నాలుగులో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల నలభై నాలుగులో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది బొంబాయి హైకోర్టులో తొలి భారతీయ బారిస్టర్గా ఈయన నమోదు అవ్వడం జరిగింది బొంబాయి హైకోర్టులో తొలి భారతీయ బారిస్టర్ తొలి ముస్లిం జడ్జు అలాగే ఈ యొక్క బొంబాయి హైకోర్టు యొక్క తొలి చీఫ్ జస్టిస్గా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది తొలి ముస్లిం జడ్జు తొలి చీఫ్ జస్టిస్ తొలి భారతీయ భారిస్టర్ కూడా బొంబాయి హైకోర్టుకి ఈ బద్రుద్దీన్ తాబ్జీ అయితే ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మద్రాస్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం నెక్స్ట్ ఫిరోజ్ షా మెహతా ఈ ఫిరోజ్ షా మెహతా పద్దెనిమిది వందల నలభై ఐదులో బొంబాయిలో జన్మించాడు ఈయన స్థాపించినటువంటి వార్తాపత్రిక ఆ బొంబాయి క్రానికల్ ఈయన ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలిగించి స్వాతంత్రం పట్ల అనేక చేయడం జరిగింది అలాగే పిల్లలకి ఏంటంటే స్థానిక స్థానిక ప్రాంతాల్లోని విద్యను అందించాలని కృషి చేయడం జరిగింది అలాగే అనేక అనేక గ్రంథాలు కూడా ఈయన రచించడం జరిగింది బొంబాయి క్రానికల్ అనే వార్తాపత్రికను స్థాపించాడు అలాగే ఆర్థిక వ్యవస్థ పరంగా మన ఆర్థిక వ్యవస్థ మన చేతుల్లోనే ఉండాలని చెప్పి ఎస్బీఐని స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభైలో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి పర్సన్గా మనం ఆయన్ని చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాశీనాథ్ త్రయంబక్ కాశీనాథ్ త్రయంబక్ ఈయన పద్దెనిమిది వందల యాభైలో బొంబాయిలో జన్మించాడు భగవద్గీతను సంస్కృతి నుంచి ఆంగ్లంలోకి అనువదించినటువంటి పర్సను అలాగే విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన పర్సన్గా కూడా ఆయన చెప్పుకోవచ్చు భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశంగా ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్లో సభ్యుడిగా కూడా ఈ కాశీనాథ్ త్రయంబక్ పనిచేయడం జరిగింది నెక్స్ట్ భారత జాతీయ ఉద్యమంలో త్రీ స్టార్స్గా పిలిచే ముగ్గురు బద్రుద్దీన్ తాబ్జీ ఫిరోషా మెహతా కాశీనాథ్ త్రయంబక్ ఈ ముగ్గురు కూడా ప్రజా చైతన్యం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏంటంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అయితే బొంబాయి బొంబాయి సింహంగా ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే ఫిరోజ్ షా మెహతా కారణం ఈయన బొంబాయి నగర పోలీ నగర కమిషనర్గా ఎంపికై అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఈయనకి ఏంటంటే బొంబాయి సింహంగా అవా అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఆరుకి సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ఏప్రిల్ ఏడుకి సంబంధించిన డైలీ కరెంట్ అఫేర్స్ని క్లియర్గా తెలుసుకుందాం ఈనాడు ఎడిటోరియల్తో సహా అయితే ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మన క్లాసెస్ నచ్చినట్లయితే మన ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్